యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆలయభలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యమానికి ఊపిరి పోసింది భువనగిరి గడ్డ అని బీజేపీ నాయకులు జిట్టా బాలకృష్ణ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ పతనం ఆరంభమైందంటూ దుయ్యబట్టారు. అన్ని వర్గాల వారు తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయలేదని ఆరోపించారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ ఉద్యమకారులకు ఆయన పిలుపునిచ్చారు. ఏ తెలంగాణ రాష్ట్రం కొంత మధ్య కొట్లాడి సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే, మనం కోరుకున్న తెలంగాణ రాలే. మరో ఉద్యమానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. నియంత ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నియంత పాలన సంబంధించాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ ఏకం చేయాలి. సందర్భం వచ్చినప్పుడు అందరం కూడా పిడికిలు బిగించాలి. ఒక్క పొద్దు పొద్దుతే హుసేన్ సాగర్ లో కలిసి మూసీ నది ద్వారా కృష్ణానదిలో కలవాలి. ఉన్న ముఖ్యమంత్రి ఉద్దేశంతో ఏర్పాటు సభలే ఇవన్నీ కూడా అహంకార పూర్వకంతో అహంకారంతో ఇవాళ నేను వస్తుంటే కూడా చూసిన మీరు మొన్న చూసి ఒక పార్టీలో నేను చేరిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష సాధన సభ పెడితే ఆ సాధన సభలో ఇక్కడే ఉన్న దరువు వెళ్ళిన ఒక స్కిట్ వేస్తే రాత్రికి రాత్రి నన్ను ఓఆర్ఆర్ మీద అరెస్ట్ చేసిండు. ఏ తెలంగాణ రాష్ట్రం